కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్టూడెంట్స్ చూశారని చెప్పి కొంతమంది క్లయింట్స్ మాకు కాల్ చేయడం జరిగింది. అంటే బ్లాక్డ్ అకౌంట్లో మనం 11,417 యూరోస్ డిపాజిట్ చేయాలి. అది మనం ఒక ఫేక్ డాక్యుమెంట్ వీసా కింద సబ్మిట్ చేసేసి లేటర్ ఆన్ తర్వాత మనం సబ్మిట్ చేయొచ్చు. ఎనీథింగ్ ఫేక్ పెట్టి అది ఐడెంటిఫై అయితే మినిమం 3 ఇయర్స్ బ్యాన్ చేస్తారు జర్మనీకి, నాట్ ఓన్లీ ఫర్ బ్లాక్డ్. ఇప్పుడు అకామిడేషన్ 1300 యూరోసే, నేను ఆ 1300 యూరోస్ పే చేసినట్టు సి ఎనీ పేమెంట్ ఎవరైనా సరే మీరు ఎవరికి చేసినా వెరిఫికేషన్ చేస్తారు. ఆ యూట్యూబ్ ఛానల్లో అతనికి అది జరిగిందని చెప్పి పెట్టాడు. సో నేను ఇది చెయ్యొచ్చా లేదా, సి ఎవరికో ఏదో జరిగింది, వాళ్ళది లీగల్గా చేశారా, ఇవి లీగల్ మెథడ్స్ అయితే కాదు. సరే వాళ్ళు చేసిన మెథడ్ ప్రూఫ్స్లో ఎక్కడైనా సరే ఒక ప్రాపర్ వెబ్సైట్లో మెన్షన్ చేసిందా ఇది అథెంటికేటెడ్ ప్రొసీజర్ అని కాదు. మరి కాన్సిక్వెన్సెస్ తెలియకుండా రాంగ్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఉన్న ఆపర్చునిటీ పోతుంది. సో 1300 యూరోస్ అకామిడేషన్ పేమెంట్కి ఒక లెటర్ సెట్ డామ్స్టర్డ్ అనే ఒక కాలేజ్కి ఒక అకామిడేషన్కి వాళ్ళ సర్వీస్ ప్లస్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ అడ్వాన్స్ ఆర్ 1 మంత్ రెంట్ ఇంక్లూడ్ చేసుకుని 1300 యూరోస్. ఇట్ కెన్ బి ఓన్లీ 2 మంత్స్ ఆర్ 1 మంత్ అడ్వాన్స్. సర్వీస్ ఫీజు కూడా ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే కాలేజ్ మీకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాను, 1300 యూరోస్ ఛార్జ్ చేస్తున్నాను. మీరు వెళ్ళాక అది డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఇస్తారు కాలేజ్. సో ఆ 1300 యూరోస్ ఇన్వాయిస్ను మీరు ఫేక్గా క్రియేట్ చేస్తే వాళ్ళకి అక్కడ రిసీవ్ అవ్వలేదని అని క్రియేట్ అయితే వాట్ ఈస్ ద ఇంప్రెషన్ ఆన్ యూ?